Hi viewers, welcome to Smart Investor. Ika market details loki velladite morning nundi par varaku markets are trend ganaka chusukunnate overall ga markets ee roju flat note to day ni start chesayani cheppochu opening tarvata markets chusukunnate opening levels nundi kuda dip anedi vachinappadiki last few minutes back nundi ganaka chusukunnate markets overall ga kontavaraku consolidation to range bound trend lone move avutunnattu kuda kanipistunayi. Nifty oka daslo 10750 ki level aina 10750 ni break chesi then below trade ayinappudiki prastham ganaka chusukunnatite kontavaraku slightly నెగటివ్ వేస్ లోనే ఉందని చెప్పుకోవాలి. బట్ ఓవరాల్ గా మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్లయితే ఒక మంచి రికవరీ అనేది కనిపిస్తోంది. ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే 1 point నెగిటివ్ వేస్ లో 10,768 ఆ రేంజ్ లో నిఫ్టీ ట్రేడ్ అవుతూ రావడం చూస్తాము. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చినట్లయితే అరౌండ్ 2 points పాజిటివ్ వేస్ లో 35,646 వద్ద ప్రజెంట్ నిఫ్టీ ట్రేడింగ్ హోల్డ్ చేస్తూ వస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్లయితే మార్నింగ్ కి ఇప్పటికీ కూడా చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీలో మాత్రం ఒక మంచి కరెక్షన్ రికవరీ అనేది మనం చూస్తున్నాం. మార్నింగ్ కి ఇప్పటికీ కూడా చూసుకున్నట్లయితే ఓవరాల్ గా నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీలో మాత్రం ఒక మంచి రికవరీ వచ్చిందని అనుకోవాలి. అరౌండ్ 116 points పాజిటివ్ గా 26,550 వద్ద ప్రెసెంట్ బ్యాంక్ నిఫ్టీ ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తుంది. నిఫ్టీ గెయినర్స్ అండ్ లూజర్స్ లో కనుక చూసినట్లయితే ఎస్ బ్యాంక్ 3.23%, అల్ట్రాటెక్ సిమెంట్ 2.76%, ఐటీసీ 2.5%, ఏషియన్ పెయింట్స్ 2.23% అండ్ హెచ్పీసీఎల్ 1.5% పైగానే పాజిటివ్ ధరంతో ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయి. నిఫ్టీ లూజర్స్ లో కనుక చూసినట్లయితే టైటన్ కంపెనీ అరౌండ్ 5%, ఇన్ఫోసిస్ 4.5%, వేదాంత 2.76%, టాటా మోటార్స్ 2.21% అండ్ టాటా స్టీల్ 2% వరకు నెగిటివ్ ధోరణితో ప్రజెంట్ ట్రేడ్ అవుతూ ఉండడం చూస్తున్నాము. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్లయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ అండర్ పర్ఫార్మ్ చేయడం మనం ప్రస్తుతం చూస్తాం అనుకోవచ్చు. అరౌండ్ చూసుకున్నట్లయితే అడ్వాన్సెస్ 744 గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 946 గా ట్రేడ్ అవుతూ డామినేట్ చేస్తున్నాయని అనుకోవచ్చు. ఇక సెక్టర్స్ వైజ్ లో బాగా పర్ఫార్మ్ చేస్తున్న సెక్టర్స్ ఏమైనా ఉన్నాయి అంటే సిమెంట్ స్పేస్ గా చెప్పుకోవచ్చు. సిమెంట్ స్పేస్ లో మంచి ర్యాలీ అనేది మనం చూస్తున్నాము. లైక్ సిమెంట్ స్టాక్స్ అన్ని కూడా లైక్ ఏసీసీ కావచ్చు, అంబుజా, అల్ట్రాటెక్ సిమెంట్ లాంటి స్టాక్స్ అన్ని కూడా మంచి ర్యాలీలో మూవ్ అవడం చూస్తున్నాము. అరౌండ్ ఒక 2 to 3% పైగానే సైడ్ ధోరణితో మూవ్ అవుతూ వస్తున్నాయి. అండ్ ఆయిల్ ప్రైసెస్ లో ఒక చిన్న డిప్ వచ్చిన కారణం చేత కూడా చూసుకున్నట్లయితే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లో కొంతవరకు పాజిటివ్ మూవ్ అనేది మనం చూస్తున్నాం. లైక్ హెచ్పీసీఎల్, బీపీసీఎల్ లాంటి స్టాక్స్ లో కొంతవరకు అప్ మూవ్ అనేది కూడా మనం ప్రెసెంట్ చూస్తున్నాము. ఇక ఎక్కువగా నెగిటివ్ వేస్ లో ట్రేడ్ అవుతున్న సెక్టర్స్ ఏవైనా ఉన్నాయంటే అవి కొంత ఐటీ స్పేస్ కి చెందిన ఇన్ఫోసిస్ గా మనం చెప్పుకోవచ్చు. స్టాక్స్ వైజ్ లో కనుక చూసుకున్నట్లయితే ఇన్ఫోసిస్ ఈ రోజు హెవీ డౌన్ ట్రెండ్ లో ట్రేడ్ అవుతూ నియర్లీ ఒక 5% వరకు కూడా డౌన్ సైడ్ ధోరణితో ట్రేడ్ అవుతూ ఉండడం చూస్తున్నాము. ఎట్ ద సేమ్ టైం చూసుకున్నట్టయితే మెటల్స్ లో కూడా ఓవరాల్ గా సెల్లింగ్ ప్రెషర్ అనేది కొనసాగడం మనం చూస్తున్నాం. మెటల్ స్టాక్స్ అన్ని కూడా చూసుకున్నట్టయితే డౌన్ సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతూ ఉండడం చూస్తున్నాము. అండ్ న్యూస్ కారణం చేత కూడా చూసుకున్నట్టయితే టాటా మోటార్స్ హెవీ కరెక్షన్ లో అనేది చూస్తున్నాం. బట్ మార్నింగ్ కి ఇప్పటికీ కూడా చూసుకున్నట్టయితే ఒక చిన్న రికవరీ అనేది వచ్చినప్పటికీ స్టిల్ ఓవరాల్ గా టెక్నికలీ కూడా వీక్ గా ట్రేడ్ అవుతూ ఉండడం చూస్తున్నాము. అండ్ ఎక్కువగా చూసుకున్నట్టయితే రిలయన్స్ విషయానికి వచ్చినట్టయితే రిలయన్స్ లో మాత్రం మార్నింగ్ కి ఇప్పటికీ కూడా చూసుకున్నట్టయితే ఒక కొంతవరకు డ్రాస్టిక్ మూవ్ అనేది మనం చూస్తున్నాం. మార్నింగ్ కొంతవరకు హైస్ లో మూవ్ అయిన రిలయన్స్ లో కనుక చూసుకున్నట్టయితే ఏజీఎం మీట్ అనంతరం కనుక చూసుకున్నట్టయితే ఈ స్టాక్ లో కరెక్షన్ అనేది స్టార్ట్ అవడం మనం చూస్తున్నాం. మార్నింగ్ కి ఇప్పటికీ కూడా ఈ స్టాక్ చూసుకున్నట్టయితే కరెక్ట్ అవుతూ ఎక్కువగా కరెక్షన్ లో మూవ్ అవుతుండడం మనం చూస్తున్నాము. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ లో కనుక చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఒక 10 to 5% వరకు పెరిగిన స్టాక్స్ ఏవైనా ఉన్నాయి అంటే లైక్ Hatson Agro, IL&FS Engineering, 8K Mile Software and Sarigama India, Orient Cement, Heidelberg Cement లాంటి స్టాక్స్ అన్ని కూడా చూసుకున్నట్టయితే అప్ సైడ్ ధోరణితో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ మిడ్ క్యాప్ లూజర్స్ లో కనుక చూసుకున్నట్టయితే హ్యాట్వే కేబుల్ అరౌండ్ 12%, MSR India 9.5%, Denver Works 8%, 1% బెవరేజెస్ అండ్ JBF ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్ లో ఒక 5% వరకు కూడా డౌన్ సైడ్ ధోరణి అనేది మనం చూస్తున్నాము. ఓవరాల్ గా మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మార్కెట్స్ ట్రెండ్ పై విశ్లేషణ చేసేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ కి ఆన్సర్ చేసేందుకు ప్రెసెంట్ మాస్టరీలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు అండ్ రాజేంద్ర గారు. సో వ్యూయర్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ మీ డౌట్స్ కి ఆన్సర్స్ లభిస్తాయి. హాయ్ శేషు గారు, మార్నింగ్ కి ఇప్పటికీ కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ లో కొంత రేంజ్ బౌండ్ ట్రైన్ అనేది చూస్తున్నాం. మార్నింగ్ వరకు లాస్ట్ మనం ప్రోగ్రామ్ అయినప్పుడు డిస్కస్ చేసుకున్నప్పటికీ ఇప్పటికీ కూడా చూసుకున్నట్టయితే కొంత కన్సాలిడేషన్ ఫేజ్ అనేది మార్కెట్స్ లో స్టిల్ మీరు అన్నట్టు కొనసాగడం చూస్తున్నాం. బట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మనం మార్కెట్స్ ట్రెండ్ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి వ్యూ ఏంటంటారు ఓవరాల్ గా మార్కెట్ పై? ఓవరాల్ గా అంటే మార్కెట్ కన్సాలిడేషన్ లో నిన్న ర్యాలీ చూసామండి. లాస్ట్ 2 days కొంచెం నిఫ్టీకి మంచి ర్యాలీ వచ్చింది, లో నుంచి బాగా రికవర్ అయింది. ఒక దశలో 10,600 పైన మనకి బ్యాక్ ఉంది. తర్వాత ఈరోజు చూసుకుంటే 10,760 దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. అయితే కొంచెం ఇండెక్స్ స్టాక్స్ లో మళ్ళీ ఎన్ని రోజులు స్ట్రాంగ్ ఉన్న ఇన్ఫోసిస్ మళ్ళీ ఈ రోజు బ్రేక్ డౌన్ అనేది చూసాము. రిజల్ట్ ముందు ఈ స్టాక్ ఈ విధంగా పడ్డం అనేది కొంచెం మళ్ళీ ఐటీ కంపెనీస్ లో కొన్ని కొన్ని ఈరోజు మన కొన్ని కొన్ని కంపెనీస్ లో ఈవెన్ మనం మార్నింగ్ అనుకున్నాం ఎన్ఐటీ టెక్నాలజీస్ కూడా సెల్ కాల్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఐటీ కంపెనీస్ లో క్లియర్ గా ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడుతుంది. షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి ప్రాఫిట్స్ లో ఐటీ కంపెనీస్ లో ఉండి ఉంటారండి. ఎందుకంటే ఈ మధ్య బాగా పెరిగిన సెక్టర్ ఐటీ సెక్టర్. కాబట్టి ఒకసారి ఐటీ సెక్టర్ లో ప్రాఫిట్స్ తీసుకోమని ఈవెన్ మార్నింగ్ కూడా చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఐటీ కంపెనీస్ లో ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. ఇది షార్ట్ టర్మ్ ట్రేడర్స్ అనమాట, ఈవెన్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ కూడా. ఇక ఓవరాల్ మార్కెట్ గా గమనిస్తే కొత్త స్టాక్స్ ఇండెక్స్ కి మనకి స్ట్రెంత్ ఇస్తున్నాయి. ఇప్పుడున్న లాస్ట్ ఒక 1 week ట్రెండ్ గమనిస్తే లైక్ ఏసీసీ ఒకటి, తర్వాత ఐటీసీ ఒకటి, తర్వాత ఏషియన్ పెయింట్స్ ఒకటి, ఇటువంటి స్టాక్స్ ఇండెక్స్ కి స్ట్రెంత్ ఇస్తాయి. దీని కారణంగా ఏంటంటే ఇండెక్స్ మనకి పెద్దగా పడకుండా అంటే ఇంకా చెప్పాలంటే ఇండెక్స్ మేనేజ్ అంటున్నాము, మేనేజ్ అవుతుంది. మరోవైపు మెటల్ కి చెందిన స్టాక్స్ బాగా హెవీగా కరెక్ట్ అవుతున్నాయి. టాటా స్టీల్ కానీ, హిండాల్కో, వేదాంత లాంటివి ఇవన్నీ కూడా ఇండెక్స్ లో ఉన్నాయి. మరోవైపు లాస్ట్ 2 days గా బ్యాంక్ నిఫ్టీ కూడా లో నుంచి బాగా రికవర్ అయిందండి. అది కూడా మార్కెట్ సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ట్రేడింగ్ ఎవరైనా పొజిషన్స్ తీసుకోవాలి అంటే 1-2 కరెక్షన్స్ లో అంటే ఒక డిప్ వచ్చినప్పుడు ఎస్ బ్యాంక్ ని ఎవరి డిప్ లో కూడా బై చేయమని చెప్తానండి. ఇది అప్ టు 360 లెవెల్స్ ని కూడా క్రాస్ చేసే అవకాశం షార్ట్ టర్మ్ మనకు కనపడుతుంది. కాబట్టి ఎస్ బ్యాంక్ ని బై చెప్తాను. ఓవరాల్ గా సెల్లింగ్ కి వెళ్లాల్సిన వాళ్ళు మాత్రం ఇంకా మెటల్స్ ఇంకా ఫర్దర్ గా వీకే అవకాశాలు ఉన్నాయి. మెటల్ కి చెందిన స్టాక్స్ లోనే సెల్లింగ్ చేయమని చెప్తాను. దీనికి తోడు ఐటీ కంపెనీస్ లో కొన్ని కొన్ని కంపెనీస్ లో ఈవెన్ పొజిషనల్ ట్రేడర్స్ కూడా మిడ్ క్యాప్ ఐటీ కంపెనీస్ లో షార్ట్ సెల్ కూడా చేసుకోమని చెప్తాను. రానున్న రోజుల్లో మార్కెట్ రేంజ్ బౌండ్ లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు నిఫ్టీని ఆపిందంటే అంటే ఫర్దర్ పడకుండా ఈవెన్ బ్యాంక్స్ అని కూడా చెప్పొచ్చు. కొన్ని కొన్ని బ్యాంక్స్ కూడా స్ట్రెంత్ కనపరుస్తుంది లైక్ ఎస్ బ్యాంక్, తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటివి. కాబట్టి బ్యాంక్ నిఫ్టీకి నెక్స్ట్ మన సపోర్ట్ 225,000 ఇమీడియట్ సపోర్ట్ అయితే 400 దాకా ఉంటుంది. ఈ రోజు లో కూడా అదే, అది కట్ అయితే కొంచెం వీక్నెస్ రావచ్చు. బట్ 24 ఓవరాల్ గా 26,200 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ మనకి క్లోజర్ గా 26,200 అండ్ 26,000 దగ్గర ఉంది. బైలాట్ చెప్పాలంటే నెక్స్ట్ ఫ్యూ డేస్ మార్కెట్స్ రేంజ్ బౌండ్ లో ఉండొచ్చు. రిజల్ట్ కోసం మార్కెట్స్ వెయిట్ చేస్తున్నాయి. దీంతో పాటు గ్లోబల్ కీస్ చాలా ఇంపార్టెంట్. ఓకే అండి, రాజేంద్ర గారు టెక్నికల్ చార్ట్స్ పరంగా మార్కెట్స్ లో ఎలాంటి మూవ్ అబ్జర్వ్ చేస్తున్నారు? యా, ప్రాబ్లీ మనం నిఫ్టీ వైజ్ చూస్తే కనుక ఇట్స్ ఓన్లీ ప్యూర్లీ మేనేజ్ అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ 4-5 days లో మనం ప్యాటర్న్ చూసాం. ఐ థింక్ అబౌట్ 100 points ఏవైతే పెరిగిందో ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ అగైన్ 2 or 3 స్టాక్స్. సో నిన్న మనం చూసాం ఇన్ఫోసిస్ గానీ, మారుతి గానీ, ఆర్ బజాజ్ ట్విన్స్, ఆర్ హెచ్డిఎఫ్సి, ఈ 4-5 స్టాక్స్ తోటే నిఫ్టీ నేను ఆల్మోస్ట్ 60-70 points పెరగడం చూసాం. అండ్ ఈ రోజు ప్రాబ్లీ ఇన్ఫోసిస్ ఏదైతే 4% కరెక్ట్ అయిందో దాన్ని కాంపెన్సేట్ చేయడానికి ప్రాబ్లీ ఎస్ బ్యాంక్ అండ్ కోటక్ బ్యాంక్ పెరుగుతున్నాయని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఇట్స్ ఎ ప్యూర్ ప్లే మేనేజ్మెంట్. ఐ థింక్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇలాంటి టైంలో. ఎందుకంటే ప్రాబ్లీ 50-60 points ఎవరైతే ప్లే చేస్తారో దే విల్ బి అవుట్ ఆఫ్ ద ట్రేడ్స్ అని నా ఉద్దేశం. సో నో ట్రేడింగ్ జోన్ లో ఉందా నిఫ్టీ అని మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు. ఐ థింక్ 10,831 దాని అబౌవ్ క్లోజ్ అవుతేనే మళ్ళీ ఫ్రెష్ బ్రేక్అవుట్ అనేది వస్తుంది. అదర్వైజ్ ప్రాబ్లీ ఐ థింక్ 10,724 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడ ఒక సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ 830 అబౌవ్ రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఈరోజు వీక్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ప్రాబ్లీ 3 stocks మనకి బ్యాంక్ నిఫ్టీ మేనేజ్ చేయడం చూస్తున్నాం. సో ఎస్ బ్యాంక్ 3-3.5% పెరిగింది. అదేవిధంగా హెచ్డిఎఫ్సి అండ్ ప్రాబ్లీ కోటక్, ఈ 3 బ్యాంక్స్ దే ఆర్ హోల్డింగ్ బ్యాంక్ నిఫ్టీ. సో ప్రాబ్లీ ఎక్స్పైరీ తర్వాత ఏమవుతుంది వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్. సో ప్రాబ్లీ మార్కెట్ ఒకవేళ రికవర్ అయింది అంటే కనుక ఇక్కడ నుంచి కూడా 26,712 అంటే ఇక్కడ నుంచి ఒక 200 points అప్ మూవ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ 26,408 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో దాని కింద క్లోజ్ అవుతే మటుకు మళ్ళీ వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ టోటల్ ఇండస్ట్రీస్ ఒక రేంజ్ లో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ 100 points రేంజ్ లో అండ్ బ్యాంక్ నిఫ్టీ అబౌట్ 200-250 points రేంజ్ లో ట్రేడ్ అవుతున్నాయి. ఐ థింక్ బ్రేక్అవుట్స్ కోసం అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ వెయిట్ చేసే ఫ్రెష్ ట్రేడ్స్ అనేది మనం తీసుకోవాలి. అండ్ ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే కనుక కొద్దిగా బీట్ అండ్ డౌన్ స్టాక్స్ లో రెస్పెక్ట్ చూస్తున్నాం మనం. ప్రాబ్లీ సెక్టర్ వైజ్ మనం చూస్తే కనుక ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ గానీ, ఆయిల్ రిలేటెడ్ ఉన్న షేర్స్ లైక్ పెయింట్ ఇండస్ట్రీస్ ఇలాంటి స్టాక్స్ కొద్దిగా రీబౌండ్ అవడం చూస్తున్నాం. బట్ నా ఉద్దేశంలో ప్రాబ్లీ ఇట్స్ ఓన్లీ రిలీఫ్ ర్యాలీ ఆర్ మేబీ కొద్దిగా రిట్రేస్మెంట్స్ తప్ప ఐ థింక్ డెఫినెట్లీ వాటిలో లాంగ్ వెళ్ళే పరిస్థితి అయితే కనపడలేదు. అండ్ సిమెంట్ స్పేస్ లో కూడా ప్రాబ్లీ దెర్ ఈస్ సమ్ రికవరీ. బట్ ఐ థింక్ ఏసీసీ ఇలాంటివి కూడా ప్రాబ్లీ 2-3% ఆర్ మేబీ 5% పెరగవచ్చు ఇక్కడ నుంచి. బికాస్ ఆల్మోస్ట్ 15-20% బీటెడ్ డౌన్ అయిన స్టాక్స్ 2 months లో. సో ఈ స్టాక్స్ లో డెఫినెట్లీ రికవరీ వస్తుంది కానీ లాంగ్ వెళ్ళే పరిస్థితి అయితే కనపడలేదు. అదేవిధంగా హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్స్ వీ నీడ్ టు లుక్. నిన్ననే మనం అనుకున్నాం, నిన్న మొన్న వీ టెలింగ్ బాటా ఏదైతే ఆల్ టైమ్ హై బ్రీచ్ అవుతుందో ప్రాబ్లీ ఒక చిన్న కరెక్షన్ మోడ్ లోకి వచ్చింది స్టాక్. సో మేబీ ఇక్కడ నుంచి ఇంకా ఫర్దర్ గా పడి 818 నుంచి 780 మధ్యలో అక్యుమిలేషన్ జోన్ గా చెప్పుకోవచ్చు. ఈ స్టాక్ ఆల్రెడీ 860 నుంచి కరెంట్ మార్కెట్ ప్రైస్ 830 దాకా కరెక్ట్ అవడం చూసాం. మేబీ ఇంకో 20 రూపీస్ కింద వస్తే కనుక అక్కడి నుంచి అక్యుమిలేషన్ స్టార్ట్ చేసి ఫర్దర్ 780 వరకు అక్యుమిలేట్ చేస్తే నెక్స్ట్ 2 to 3 months లో ఐ థింక్ వీ కెన్ మేక్ సమ్ మనీ. ఓకే, నీ కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు, హైదరాబాద్ నుండి ప్రసాద్. హలో, చెప్పండి ప్రసాద్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సన్ టీవీ షార్ట్ లో ఉన్నాను మేడం, ఎస్బీఐ షార్ట్ లో ఉన్నానండి. సన్ టీవీ 786 లో షార్ట్ లో ఉన్నానండి, ఎస్బీఐ వచ్చేసి 257. ఓకే, అంటే మీ షార్ట్ పొజిషన్స్ ని మీరు ప్రస్తుతానికి ఎస్బీఐ విషయానికి వస్తే మనం చూస్తున్నామండి ఇది కంటిన్యూగా వీక్ గా ఉంది. మీరు చాలా హైలో మంచి షార్ట్ కొట్టారండి, అంటే కరెక్ట్ గా డెసిషన్ తీసుకుని రైట్ టైంలో షార్ట్ చేశారు. కాబట్టి ప్రస్తుతానికి ఎస్బీఐకి 260 ఆ లెవెల్ సపోర్ట్ జోన్ అండి, దాని బిలో ట్రేడ్ అవుతుంది. కాబట్టి మీరు ఒకసారి వీక్ గానే ఉంది, కొంచెం ఒక డిప్ లో మీరు మీ షార్ట్ ని కవర్ చేసుకోమని చెప్తాను. ఇంకోటి కూడా ఏంటంటే మార్కెట్స్ లో ఎప్పుడు కూడా ఏదైనా షార్ట్ చేసినా ఈవెన్ లాంగ్ వెళ్ళినా కూడా మనం మన మైండ్ సెట్ అనేది, అంటే మనం ఏ పొజిషన్ తీసుకున్నామో దాని తగ్గట్టుగా అంటే పెరుగుతున్నా కూడా ఇంకా పడుతుంది అని ఒక మైండ్ సెట్ తో ఉంటామండి. అట్లా కాకుండా ఏంటంటే ఇప్పుడు మార్కెట్స్ మళ్ళీ పైకి వచ్చాయండి, మనం వీక్ గా ఉన్న మార్కెట్స్ పైకి వచ్చాయి. కాబట్టి ఇప్పుడు వీక్ స్టాక్ కూడా పైకి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇటు టెక్నికల్ ఫ్యాక్టర్స్ తో పాటు ఇది కూడా ఆలోచించాలి. కాబట్టి మీరు ఒకసారి నెక్స్ట్ డిప్ లో మీరు క్లోజ్ చేసేసుకోండి బెటర్, లేదా ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటే 262 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయండి. ఫర్దర్ వీక్నెస్ లో 252, 254 దాకా రావచ్చు, అక్కడ క్లోజ్ చేయండి. ఇంకా సన్ టీవీ విషయానికి వస్తే ఇది కొంచెం ఈ లెవెల్ ఆడడానికి అవకాశం ఉందండి. కాబట్టి మీరు సన్ టీవీలో 780 బ్రేక్ అయితే మళ్ళీ కొంచెం 766 దాకా రావచ్చు, అదొక పాయింట్ లో మీరు క్లోజ్ చేసుకోండి. దీనికి స్టాప్ లాస్ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇప్పుడు పెట్టుకోమని చెప్తాను. ఏదైనా కూడా నా ఉద్దేశం ప్రకారం ఒక డీప్ లో మార్కెట్ కరెక్షన్స్ లో మీరు 2 పొజిషన్స్ కూడా క్లోజ్ చేసుకుని మళ్ళీ కావాలంటే మళ్ళీ రీ ఎంటర్ కమని చెప్తాను. శ్రీకాకుళం నుండి రాజు కాలర్ ఉన్నారు. హలో హలో రాజు, చెప్పండి. నమస్తే అండి మేడం. ఇప్పుడు ఓఎన్జీ ట్రేడింగ్ కోసం తీసుకోవచ్చా? అలాగే బ్యాంక్ షేర్లు బుక్ వాల్యూ డౌన్ లో ఉన్నాయి కదా, అది లాంగ్ రన్ కొనుక్కోవచ్చా? ఓఎన్జీసీ ట్రేడింగ్ ఐ డోంట్ థింక్ అండి, ఎందుకంటే మనకి రిస్క్ రివార్డ్ అంత ఫేవర్ గా లేదు. రిస్క్ ఈజ్ మోర్ అండ్ రివార్డ్ ఈజ్ లెస్ అన్నట్టే నా ఉద్దేశం. దో స్టాక్ మనకి లాస్ట్ 4 months లో 212 నుంచి 156 వచ్చినా కూడా డెఫినెట్లీ అట్రాక్టివ్ అయితే లేదు. మేబీ బికాస్ ఆఫ్ ఆయిల్ రీబౌండ్, ఆయిల్ కొద్ది పడటం వల్ల ఈ స్టాక్స్ లో కొంచెం రీబౌండ్ రావడం చూస్తున్నాం. ఐ థింక్ 161 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంది స్టాక్ కి, మళ్ళీ 157 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఒకవేళ మార్కెట్ మళ్ళీ పడితే కనుక 151 దాకా కూడా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో 6 రూపీస్ డౌన్ సైడ్, 5 రూపీస్ అప్ సైడ్, ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎ ట్రేడ్ అండి. సో డెఫినెట్లీ అవాయిడ్ చేయమని చెప్తాను ఈ స్టేజ్ లో. అండ్ మీరు బుక్ వాల్యూ కన్నా తక్కువ ఉన్నాయంటే బ్యాంకింగ్ ప్రాబ్లీ ఐ థింక్ లాస్ట్ 10-15 years గా మనం చూసుకోండి కనుక ఎక్సెప్ట్ ఫర్ 3 or 4 years ప్రాబ్లీ మనకి ఎప్పుడు బుక్ వాల్యూ కిందనే ట్రేడ్ అవుతామని చూస్తున్నాం. సో ఇఫ్ యూ ఆర్ వెరీ కాన్ఫిడెంట్ మేబీ పిఎస్యూ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఫ్రంట్ లైన్ లో యూ క్యాన్ టేక్ అండి, అదర్వైజ్ ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్. మిడ్ క్యాప్ బ్యాంక్స్ అయితే స్పెషల్లీ అలహాబాద్ గానీ ఆంధ్ర బ్యాంక్ గానీ వాట్ ఎవర్ ద వాల్యూ బుక్ వాల్యూకి 1/10 ఉన్నా కూడా వీ షుడ్ అవాయిడ్, బికాస్ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ హ్యాపెనింగ్ ఆ బ్యాంక్స్ లో. బట్ డెఫినెట్లీ మీకు లాంగ్ టర్మ్ వ్యూ ఉండి 3-year, 5-year వ్యూ ఉండి ఒకవేళ మీకు కాన్ఫిడెన్స్ పిఎస్యూ స్పేస్ మీద ఉంటే కనుక ప్రాబ్లీ వీ షుడ్ గో విత్ ద లీడర్ విచ్ ఇస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో అదొకటి 2-3 ప్రైస్ పాయింట్స్ లో అక్యుమిలేట్ చేసుకోమని చెప్తాను. ఓకే, మరికొంతమంది కాల్స్ తో మాట్లాడే ముందు ఫ్రెష్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్మార్ట్ ఇన్వెస్టర్ లో ఫ్రెష్ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. కడప నుండి సతీష్ కుమార్ కాలర్ ఉన్నారు. హలో నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మెక్డోబెల్, చంబల్ ఫర్టిలైజర్స్ ఈ రేట్ లో యావరేజ్ చేసుకోవచ్చా మేడం 1 year కోసము? ఇంకొకటి హైడెల్బర్గ్ సిమెంట్ 6 months కోసం ఇప్పుడు కొనొచ్చా? చేసేది అని చెప్పాను మేడం. ఓకే, మెక్డోబెల్ చెంబల్ అండి. ఒకటి మెక్డోబెల్ చెంబల్ పెద్దగా పర్లేదండి, ఓవరాల్ గా రీసెంట్ కరెక్షన్ లో అంటే మిడ్ క్యాప్ కరెక్షన్ లో మనకి పెద్దగా పడలే స్టాక్స్ అంటే ఇవి చెప్పొచ్చు. అయితే హై నుంచి ఒక టైంలో చెంబలు 200 దాకా వెళ్ళింది, అక్కడ నుంచి కొంచెం కరెక్ట్ అయింది. బట్ మిగతా అదర్ స్టాక్స్ తో చూసుకుంటే పెద్దగా పడలేదని అనుకోవాలి. కాబట్టి మీరు యావరేజ్ అనేది కాదండి, ఇది లాంగ్ టర్మ్ కి మీరు కొనుక్కోవాలనుకుంటే డెఫినెట్ గా చెంబల్ ఫెర్టిలైజర్స్ మీద ఇంకా నేను బులిష్ ఉన్నాను. రీసెంట్ గా ఫెర్టిలైజర్ స్టాక్స్ బాగా కరెక్ట్ అయినాయి, వీటిలో కూడా బాగా ప్రాఫిట్ బుకింగ్ ఉంది. అయితే చెంబల్లో అంత పెద్దగా కనపడలేదు. 140 ఆ లెవెల్లో మీరు దీన్ని మీరు కొంత స్టాక్స్ ని ఇంకా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోమని చెప్తానండి. అదేవిధంగా మెక్డోబెల్ మాత్రం మీరు ఎవరీ డిప్ లో కూడా కొనుక్కోండి, ప్రాబ్లం అయితే ఫండమెంటల్ పరంగా చాలా బాగుంది. చాలా ఆయన రిజల్ట్ కూడా బాగా ఈ మధ్య పోస్ట్ చేస్తున్నారు. ప్లస్ దీనికి తోడు మనకి అటు నెక్స్ట్ 1 year కూడా దీంట్లో ఇంకా ప్రైస్ పరంగా ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని మనం గతంలో అనుకున్నాం చాలాసార్లు. కాబట్టి మెక్డవల్ ఎవరి డిప్లో కూడా ఇంకా మీరు యాడ్ కూడా చేసుకోండి. అంటే మీరు బాగా హెవీగా కొనాలనుకుంటే మాత్రం పెద్ద పెద్ద కరెక్షన్స్ కోసం చూడండి, ఒక 5 to 6% కరెక్షన్స్ వచ్చినప్పుడు మీరు కొనుక్కోమని చెప్తాను. ఇంకా హెడల్బర్గ్ సిమెంట్ విషయానికి వస్తే ఇది కూడా మనం చూస్తే 190 నుంచి 140 బిలో ఇప్పుడే వచ్చిందండి. ఈ రోజు మళ్ళీ కొంచెం సిమెంట్ స్టాక్స్ పెరగడంతో ఇది కూడా పెరిగింది. ఇది కూడా పెద్దగా కరెక్ట్ కాని స్టాక్ అండి. దీన్ని కూడా మీరు ఎవరి డిప్లో కూడా, అంటే మీరు 6 నెలలకు అంటున్నారు కాబట్టి 6 నెలల కోసం కొనుక్కోమని చెప్తాను. ఎవరి డిప్లో కూడా 6 నెలల కోసం పొజిషన్ తీసుకోవచ్చు అండి. నెక్స్ట్ కాలర్కి వెళ్దాం. హైదరాబాద్ నుండి ప్రసాద్ కాలర్ ఉన్నారు. హలో హలో చెప్పండి ప్రసాద్. డీప్ ఇండస్ట్రీస్ అను ఎన్బిసిసి గురించి అండి. డీప్ ఇండస్ట్రీ రేట్ లో తీసుకోవచ్చా? ఓకే, ఎన్బిసిసి హోల్డ్ చేస్తున్నారా? ఇది కూడా తీసుకుందాం అనుకుంటున్నారా? ఇది కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. షార్ట్ టర్మ్ ఇతోనా లేదంటే లాంగ్ టర్మ్ ఇతోనా ప్రసాద్? లాంగ్ టర్మ్ అండి. ఓకే, యా డీప్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక 2015 లో 46 రూపీస్ ఉన్న స్టాక్ 340 దాకా వెళ్ళటం చూసామండి. అండ్ అంతే ఫాస్ట్ గా విత్ ఇన్ ఆల్మోస్ట్ 1.5 years లో 80 రూపీస్ దాకా రావడం చేసాం. సో ఇలాంటి స్టాక్స్ లో లాంగ్ టర్మ్ ఐ డోంట్ సజెస్ట్ అండి. బికాస్ ఏ స్టాక్ అయితే హైయర్ హైస్ ఫామ్ అవుతున్నాయో ప్రాబ్లీ ఇంత పెరిగినాక రిట్రేస్మెంట్ అనేది 30% or 40% ఉంటేనే స్ట్రాంగ్ చార్ట్స్ గా మనం పరిగణిస్తాం. సో డెఫినెట్లీ నాట్ అడ్వైజబుల్ అండి లాంగ్ టర్మ్ కోసం. మేబీ ట్రేడింగ్ కోసం అయితే యూ కెన్ ట్రై, అదర్వైజ్ ఈ స్టాక్ ను వదిలేయమని చెప్తాను ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్. ప్రాబ్లీ 63 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది స్టాక్. 80 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అంటే ఇక్కడ నుంచి క్లోజ్ టు అరౌండ్ 13 రూపీస్ 15 రూపీస్ కింద సపోర్ట్ ఉంది. కాబట్టి మీరు ఆ 63 కింద స్టాప్ లాస్ పెట్టుకుని అటెంప్ట్ చేయొచ్చు. ఒకవేళ పుల్ బ్యాక్ వస్తే కనుక ఐ థింక్ 116 దాకా వెళ్లే ఛాన్స్ ఉంది. సో 35-40 రూపీస్ అప్ సైడ్ అండ్ ప్రాబ్లీ 15 రూపీస్ డౌన్ సైడ్. కాబట్టి ట్రేడింగ్ పొజిషన్ గా అటెంప్ట్ చేయండి, అదర్వైజ్ ఐ డోంట్ సజెస్ట్ టు బై యాజ్ ఎ లాంగ్ టర్మ్. అండ్ ఎన్బిసిసి కూడా ఇట్స్ నాట్ డూయింగ్ గుడ్ అండి ఫర్ దట్ మ్యాటర్. మొత్తం పిఎస్యూ స్పేస్ ఐ థింక్ దే ఆర్ గోయింగ్ డౌన్ కంటిన్యూస్లీ. సో ఈ స్టాక్ కూడా 145 నుంచి క్లోజ్ టు 68 దాకా పడతాం చేసాం. బట్ 58 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది ఈ స్టాక్ కూడా. సో నా ఉద్దేశంలో ఇది ఇంకో 10 రూపీస్ కింద పడితే కనుక డెఫినెట్లీ అక్కడ అటెంప్ట్ చేయమని చెప్తాను. బట్ అగైన్ మీకు లాంగ్ టర్మ్ కోసం కాకుండా అరౌండ్ 95 నుంచి 100 మధ్యలో వస్తే కనుక ఎగ్జిట్ అన్నట్టే నా సజెషన్. నెక్స్ట్ కాల్ చూద్దాం. హైదరాబాద్ నుండి చైతన్య కాలర్ ఉన్నారు. హలో హలో చైతన్య చెప్పండి. మేడం నేను ఇన్ఫోసిస్ 840 దగ్గర 100 shares తీసుకున్నాను మేడం యావరేజ్ లో. సో ఈ టైమ్ లో మళ్ళీ యావరేజ్ చేసుకోవచ్చా? అంటే లాంగ్ టర్మ్ యూస్ లో తీసుకున్నాను. చూడండి మీరు ఇప్పుడు అంటే 840 అంటే మీరు ప్రాఫిట్ లో ఉన్నారు, యావరేజ్ కాదండి. ఆల్రెడీ ఇంకా దాని మీద పెరిగింది కాబట్టి మీరు పిరమిడింగ్ అంటాము దీన్ని. ఒకటి ఇంకా మీరు ఫర్దర్ గా ఇన్వెస్ట్మెంట్స్ అయితే వద్దని చెప్తానండి, ఎందుకంటే ఇది ఎగ్జిట్ కావాల్సిన టైము. మరి ముఖ్యంగా నిన్నటి రోజుకి ఈ రోజు చూసుకుంటే నేను 1345, ఈ రోజు 5% డౌన్ అయింది. తర్వాత రిజల్ట్ చూడాలండి, మనకి రిజల్ట్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి. ఎందుకంటే ఈ రీసెంట్ గా ఐటీ కంపెనీస్ అన్ని కూడా బాగా పెరిగాయి అటు రూపీ వీక్నెస్ కారణంగా, ప్లస్ మార్కెట్స్ వీక్నెస్ కారణంగా వీటిలో మనకి ఫ్రెష్ బయింగ్ కనపడింది. అయితే ఇక్కడ ఈ టైంలో ఏంటంటే మళ్ళీ మార్కెట్స్ కొంచెం రికవర్ అయ్యి మిడ్ క్యాప్ బయింగ్ వస్తే ఆటోమేటిక్ గా ఐటీ కంపెనీస్ లో ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. అదే మనం చూస్తున్నాము. కాబట్టి ఫర్దర్ గా మీరు యాడ్ చేసుకోవకండి, ఉన్న పొజిషన్ మీరు ప్రాఫిట్స్ బుక్ తీసుకోండి ఒకసారి. ఎందుకంటే మంచి ప్రాఫిట్ 840 అంటే ఇప్పుడు మీరు చూసుకుంటే దగ్గరగా ఒక 35% పైన మీరు ప్రాఫిట్ లో ఉన్నారు. కాబట్టి నెక్స్ట్ ర్యాలీలో ప్రాఫిట్ తీసుకోవడానికి ప్రయత్నించమని చెప్తారు. హైదరాబాద్ నుండి ఆదినారాయణ కాలర్ ఉన్నారు. హలో చెప్పండి. మేడం యాక్చువల్ నేను టీడీఎస్ అనుకున్నాను మేడం. ఎంతలో తీసుకున్నారు? డిపాజిటరీ సెక్యూరిటీ లిమిటెడ్. హలో ఏ లెవెల్ లో తీసుకున్నారు? యాక్చువల్ 370 దగ్గర తీసుకున్నాను. ఓకే, ప్రెజెంట్ కంటిన్యూ డౌన్ ఫాల్ మేడం లాస్ట్ 2 months నుంచి. ఇది మీరు షార్ట్ టర్మ్ తో తీసుకున్నారా లాంగ్ టర్మ్ కా? ప్రెజెంట్ యాక్చువల్ అంతకుముందు ఇంట్రాడే చేసేవాడిని, ప్రెజెంట్ డెలివరీ తీసుకున్నాను, లాంగ్ టర్మ్ అని తీసుకున్నాను. ఓకే, బట్ అది 400+ వచ్చి ప్రెసెంట్ 270 డౌన్ ఫాల్ అవుతుందా? మీరు ఇంకా ఎంత డౌన్ ఫాల్ వెళ్ళొచ్చు? లాంగ్ రన్ బెస్ట్ లేదా అనుకున్నాం. ఓకే అండి, లిస్ట్ అయిన దగ్గర నుంచి చూస్తే కనుక ప్రాబ్లీ విత్ ఇన్ 2 months 250 నుంచి 486 దాకా పెరగడం చూసామండి. సో అక్కడి నుంచి మంత్ ఆన్ మంత్ కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్. సో ఎక్కడ దాకా డౌన్ ట్రెండ్ వస్తుంది? ప్రాబ్లీ ఐ థింక్ ఇది లాస్ట్ ఇయర్ జూన్ లో లిస్ట్ అవుతాం చూసాం మనం అట్ 250. So that should act as a first support. 262 current market price on the and July low was 243 last year July. And 52-week low was 243. So probably 243 దగ్గర maybe some interest రావచ్చు, ఎందుకంటే జనరలీ ఆల్ టైమ్ లోస్ వచ్చినప్పుడు ఎవరైతే ఫ్రెష్ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు కొనే ప్రయత్నం చేస్తారు. But I think దీనిలో స్ట్రెంత్ రావాలి అంటే కనుక 308 క్రాస్ అవ్వాలండి. సో అన్లెస్ 308 అబౌట్ ట్రేడ్ కాకపోతే ఐ డోంట్ సీ ఎనీ మేజర్ మూవ్. సో ఆల్ ఇన్ ఆల్ ఈ స్టేజ్ లో 240 నుంచి మేబీ 280 రేంజ్ లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంది. ఇన్ కేస్ 240 బ్రీచ్ అయింది అంటే కనుక ఫ్రెష్ లెవెల్ ఆఫ్ డౌన్ సైడ్ ఓపెన్ అప్ అవుతుంది స్టాక్ లో. సో ఎక్కడ దాకా వెళ్తుంది కిందకి, బికాస్ అన్సార్టెడ్ జోన్ లో ఉంది కాబట్టి జనరలీ 15 to 20% అక్కడి నుంచి కూడా కిందకి వచ్చే ఛాన్స్ ఉంది. సో మీరు అరౌండ్ 350 లో కొన్నారు, నా ఉద్దేశంలో 304 ఏదైతే 200 మూవింగ్ యావరేజ్ వస్తుందో అక్కడ వరకు రీబౌండ్ అవుతాయి కనుక ఎగ్జిట్ అవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఈ మెయిల్స్ తో షోని వైండ్ అప్ చేద్దాము. సూర్యప్రకాష్ రావు మెయిల్ చేశారు, ప్రెసెంట్ లెవెల్లో లాంగ్ టర్మ్ కి రిలయన్స్, సిఎస్సి అండ్ రేమోన్. ఐ థింక్ ఎక్సలెంట్ స్టాక్స్ అండి. మీరు చూస్ చేసుకున్న మూడు కూడా ఆయా సెక్టర్స్ లో లీడర్స్. రిలయన్స్ ఫర్ ఇన్స్టెన్స్ ఐ థింక్ నౌ ఇట్ హాస్ బికమ్ ఏ టెలికామ్ ప్లేయర్ మోర్ ఆఫ్ ఇట్. సో డెఫినెట్లీ మంచి స్టాక్స్ చూస్ చేసుకున్నారు. సిఎస్సి కూడా మంచి స్టాకే అండ్ రేమోన్ కూడా మంచి స్టాకే. బట్ ఓన్లీ థింగ్ ఇట్స్ what price points is important. So in case Nifty 3 to 500 points padindi next 1 year lo unte ganka ee stocks kuda 15 to 20% padtayandi. So best strategy entante meer choose chesukona stocks moodu kuda manchi stocks e kabatti price points decide cheyadam kuda probably next 1 year kashtam kabatti best strategy every month oka date fix cheskuni SIP mode lo equal amount 3 stocks lo invest cheyamani na suggestion. Venkateshwar Rao mail chesaru, వేదాంత 50 shares ని 305 లో తీసుకున్నాను అండ్ ప్రెసెంట్ కండిషన్ చూసుకున్నది కొంతవరకు డౌన్ సైడ్ లో ట్రేడ్ అవుతుంది. ఇది హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా? అంటే మనం రిపీటెడ్ గా చెప్తూనే ఉన్నాం అండి వేదాంతాన్ని. ఇప్పుడు 320 నుంచి కూడా నేను స్ట్రాంగ్ సెల్స్ ఇస్తున్నా, సెల్ కాల్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 220 అండి, ఇది 220 కూడా బ్రేక్ అయితే ఇంకా మరింత వీక్ అయ్యే అవకాశం ఉంది. ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి, మీరు ఫర్దర్ గా మీరు యాడ్ మాత్రం చేయకండి, ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. 220 అనేది షార్ట్ టర్మ్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ దీనికి ఉండొచ్చు. వన్స్ అది బ్రేక్ అయితే ఈ స్టాక్ లో మరింత మనకి డౌన్ షేర్ అవడానికి అవకాశాలు ఉన్నాయండి. అనుదీప్ రెడ్డి మెయిల్ చేశారు, ఎల్ఎన్టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ అండ్ గ్రీన్ ప్లే ఇండస్ట్రీస్ రెండు కూడా లాంగ్ టర్మ్ తో ఎలా ఉన్నాయి, బైంగ్ వెళ్ళొచ్చుంటారా, ఫండమెంటల్లీ ఎలా ఉన్నాయని అడుగుతున్నారు. ఎల్ఎన్టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ అండ్ గ్రీన్ ప్లే. ఎల్ఎన్టీ ఫైనాన్స్ డెఫినెట్ గా మీరు ఇన్వెస్ట్మెంట్ కి ప్లాన్ చేసుకోవచ్చు అండి. చాలా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ. రీసెంట్ గా కూడా 160 లెవెల్స్ ఉండేది, అది ఇప్పుడు 140 జోన్ కు వచ్చేసింది. అంటే అక్కడ ఆ లెవెల్ బ్రేక్ కాకుండా ఉంది ఇన్ని రోజులు, బట్ అది కూడా వీక్ అయిపోయిందండి. కాబట్టి ఇప్పుడు ఈ వీక్నెస్ లో మీరు ఒక 2 years ఉద్దేశం ఉంటే డెఫినెట్ గా మీరు ఎలాంటి ఫైనాన్స్ ని బై చేయమంటారు. గ్రీన్ ప్లే ఇవన్నీ కూడా ఏంటంటే బాగా పెరిగాయి, ఇవన్నీ బిల్డింగ్ మెటీరియల్ కంపెనీస్ అండి. ఇవి బాగా పెరిగి ఇప్పుడు ఈ మధ్య కాలపు లోస్ వస్తున్నాయి. కాబట్టి గ్రీన్ ప్లే ఇంకా ఫర్దర్ గా వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు ఆల్రెడీ 220 దగ్గర ఉంది, ఇంకొంచెం వెయిట్ చేయండి. ఫండమెంటల్ పరంగా ఓకే అండి, బట్ ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి. ఈవెన్ ఈ లెవెల్లో కూడా ఎక్స్పెన్సివ్ స్టాక్. నా ఉద్దేశం ఒక ప్రకారం వన్స్ ఇది 220 ఆ లెవెల్ బ్రేక్ అయితే బిలో మీకు 200 రూపీస్ కూడా రావడానికి అవకాశం ఉంది. మీరు బై చేసుకోవచ్చు, బట్ ఇప్పుడే కాదండి, కొంచెం వెయిట్ చేయమని చెప్తాను. థ్యాంక్ యూ శశి గారు అండ్ థ్యాంక్ యూ రాజేంద్ర గారు. సో వ్యాస్ ప్రెసెంట్ మార్కెట్స్ ట్రెండ్ ఒకసారి చూసుకున్నట్టయితే నిఫ్టీ 4 points నెగిటివ్ లో 10,765 ట్రేడ్ అవుతుంది. సెన్సెక్స్ అరౌండ్ 19 points నెగిటివ్ గా 35,625 ట్రేడ్ అవుతుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 103 points పాజిటివ్ గా 26,531 వద్ద ప్రెసెంట్ ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తుంది. సో ఇది వాళ్ళ స్మార్ట్ ఇన్వెస్టర్. జస్ట్ స్టే ట్యూన్.